एव्रीवन वेलकम टू अवर चिन्नू पिंकी चैनल नैन तो ब्यूटी के शेयर चेसुकोबोतुन्ना इदि बॉयज़ की गर्ल्स की अंदर की यूज़ वाइट हेड्स अने अंदर कॉमन अदा क्यूर चेसुकोवाली अदा वस्तु क्यूर चेसुकोवाली फर्स्ट वन वच्चेसी हार्मोनल चेंजेस सेकंड वन मन ऑयल फूड तिंटा उंटाम कदंडी दानि वल्ल पोर्स अनेवी ऑयल तो फिल अयिपोयि अट्ला वल्ल कूडा वस्तायि अं थर्ड वन मन रेग्युर् फेस वाश्क उ दिन वाल डस्ट अने मन पोर्स फिवक उ कंट्रोल वैट हेड्स अने मन इंट्लो नेचुरल रेमडी द्वारा एला वैट हेड्स अने कंट्रोल अवता है अने चूपा वैट हेड की मेन एग् यूज एग् अंडम काटन उ मन की वैट हेड्स अने क्लियर अता है दी रेग्युर् बेसिस अब मन की रिजल्ट उदा नाली चूपस्ता एग् वैट मेवाल मन की ये पक्क सपरेट ब्रेक एग् ब्रेक टास्क इंट्लो ये सपरेट चूडंडी ये सपरेट फेस अंत अच्छा काटन काटन और लेकिन वैट टिश्यू दीकते दी तो बट कंफर्ट काटन कंफर्ट उठा फेस अंत अग् वैट मन के प्रॉब्लम उदी కాకపోతే మనం కొంతమంది ఎగ్ అంటే ఇష్టం ఉండదు ఓన్లీ ఎఫెక్టెడ్ ఏరియాస్ లో అప్లై చేయాలన్నా కూడా ప్రాబ్లం లేదు నాకు ఎక్కువగా వైట్ హెడ్స్ అనేవి ఎక్కడ వస్తాయి అంటే జస్ట్ ఇక్కడ బాగా వస్తాయి ఇక్కడ బాగా వస్తాయి సో నేను ఇక్కడ ఇక్కడ అప్లై చేయాలనుకుంటున్నా కాటన్ డిప్ చేసి కొంతమందికి స్మెల్ ఇష్టం ఉండదు బట్ వైట్ అనేది ఎక్కువ స్మెల్ రాదు సో వి కెన్ అప్లై ఇక్కడ కూడా చాలా ఉంటాయండి నాకు కనిపియవు కానీ అవే మంచిగా కనిపియవు అన్నమాట అంత త్వరగా కనిపియవు దగ్గరికి వస్తే ఒక 2 మినిట్స్ అట్లా ఉంచేసి తర్వాత కాటన్ తో ఇదొకటి అండ్ ఇంకోటి ఏంటంటే కాటన్ తో ఇలా అప్లై చేసాం కదా అప్లై చేశాక వైట్ టిష్యూ ఉంటది కదండి వైట్ టిష్యూ ఎక్కడైతే మనకి వైట్ హెడ్స్ అనేవి ఉంటాయో అక్కడ టిష్యూని ఇలా ప్లేస్ చేయాలి ఇప్పుడు సపోజ్ నాకు ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ప్లేస్ చేస్తాను అండ్ ఆల్సో ఇక్కడ కూడా ప్లేస్ చేస్తాను 2 మినిట్స్ ఉంచండి అలా ఉంచొచ్చు లేకపోతే ఇలా ఫ్రీ అయినా ఉంచవచ్చు 2 మినిట్స్ ఉంచాక 1 2 3 4 5 6 7 2 మినిట్స్ అక్కర్లేదు 1 మినిట్ లో అయిపోతుందిలే 7 8 9 10 ఆల్మోస్ట్ డ్రై అయిపోయిందండి మీరు చూడొచ్చు చూడండి ఇక్కడ అప్లై చేశాను కదా అంతా డ్రై అయిపోయింది ఇక్కడ 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 అప్లై చేశాను ఇదంతా డ్రై అయిపోయింది ఇప్పుడు కొంచెం లూక్వామ్ వాటర్ తీసుకుని కొంచెం రఫ్ గా ఉన్న క్లాత్ తో మనం క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను హాట్ వాటర్ తీసుకున్నాను కొంచెం లూక్వామ్ వాటర్ తీసుకోండి హాట్ వాటర్ అంటే లూక్వామ్ వాటర్ తీసుకుని కొంచెం రఫ్ సర్ఫేస్ ఉన్న ఏరియా తీసుకుని క్లీన్ చేసుకోండి నేను ఇక్కడ అప్లై చేశాను ఇక్కడ
మరీ రఫ్ క్లాత్ అన్నానని మరీ రఫ్గా చేయొద్దండి, చాలా సెన్సిటివ్ ఉంటుంది ఫేస్. సో మీరు కొంచెం కేర్ తీసుకుని స్మూత్గా జెంటిల్గా రఫ్ చేయండి. పోర్స్ ఓపెన్ అయ్యి వామ్ వాటర్, ఎందుకంటే ఓపెన్ అవుతాయి పోర్స్, దానివల్ల మనకి కొంచెం ఫ్రీగా వచ్చేస్తాయి వైట్ హెడ్స్ అనేవి. ఇది ఎగ్తో ఇదొకటి. అండ్ ఆల్సో ఇంకోటి చెప్పాను కదండి మీకు, ఫస్ట్ ఎగ్ అప్లై చేశాక టిష్యూ ఉన్న వాళ్ళు, టిష్యూ అవైలబుల్లో ఉన్న వాళ్ళని టిష్యూ ప్లేస్ చేయండి ఎగ్ అప్లై చేశాక అని చెప్పాను కదా. వాళ్ళకి ఒకవేళ టిష్యూ అప్లై చేస్తే, టిష్యూ అప్లై చేసి సేమ్ ఇట్లానే 1 మినిట్ తర్వాత ఇదైతే క్లీన్ చేసేసుకుంటాం వామ్ వాటర్తో, అప్పుడు పోర్స్ ఓపెన్ అయ్యి మనకి క్లియర్ అవుతుంది వైట్ హెడ్స్ అనేది. ఇన్ కేస్ టిష్యూ అయితే, టిష్యూ అప్లై చేసిన వాళ్ళకి చెప్తున్నాను, టిష్యూ అప్లై చేస్తే డ్రై అయ్యాక టిష్యూ ప్లేస్ చేస్తాం కదండి, దాన్ని ఇట్లా అంటే మీరు చూడొచ్చు వైట్ హెడ్స్ అనేవి మీకు కనిపిస్తాయి. ఎక్కువ వైట్ హెడ్స్ ఉన్న వాళ్ళకి ఇంకా క్లియర్గా కనిపిస్తాయి. ఇది వన్ థింగ్. ఎగ్తో అయితే ఈ 2 అండి. సెకండ్ వచ్చేసి మీకు చూపిస్తాను, లెమన్ హనీ అండ్ షుగర్. కొంచెం హనీ కొంచెం షుగర్ తీసుకుని ఇలా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకుని ఒక లెమన్ హాఫ్ స్లైస్ తీసుకుని ఆ లెమన్ని డిప్ చేసి ఇందులో మనం మిక్స్ చేసుకున్న దాంట్లో మీకు ఎక్కడైతే ఎఫెక్ట్ అయ్యిందో, ఇప్పుడు సపోజ్ వైట్ హెడ్స్ ముక్కు దగ్గర నాకు ఇక్కడ అని చెప్పాను కదా, అప్లై చేసి ఇలా రబ్ చేయాలి, మసాజ్ చేయాలి జెంటిల్గా. ఇది ఫేస్ మొత్తానికి అప్లై చేసుకోవచ్చండి. 1 మినిట్ మసాజ్ చేయండి, ఫేస్ మొత్తానికి అప్లై చేసుకోవచ్చు, ఏం కాదు, ప్రాబ్లం ఏం లేదు. దీనివల్ల ఇలా రబ్ చేసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే డస్ట్ పార్టికల్స్ రిమూవ్ అయిపోయి క్లియర్గా ఉంటుంది ఫేస్, అండ్ ఆల్సో వైట్ హెడ్స్ కూడా రిమూవ్ అయిపోతాయి. ఇలా మసాజ్ చేసి లూక్వామ్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోవాలి. 1 మినిట్ చేయాలి లూక్వామ్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇది సెకండ్ వన్. థర్డ్ వన్ వచ్చేసి మనందరికీ తెలుసండి, కాకపోతే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము, ఏంటంటే ఆవిరి పడతాం కదండి, అది మనం రెగ్యులర్గా చేసుకుంటే ఆవిరి పట్టడం అనేది ఫేస్ క్లియర్ అవుతుంది, పైగా గ్లో కూడా అవుతుంది. పోనీ ఆవిరి పట్టడం ఇలా ఇబ్బంది అనుకుంటే అప్పుడు ఆన్లైన్లో చాలా ప్రొడక్ట్స్ దొరుకుతున్నాయి, స్టీమర్స్ ఆన్లైన్లో ప్లేస్ చేసుకుని మనం ఆవిరి రెగ్యులర్గా పడుతూ ఉంటే చాలా వరకు చాలా కంట్రోల్ అవుతుంది వైట్ హెడ్స్ అనేది. మీకు ఈ 3 టిప్స్ యూజ్ అవుతాయి అనుకుంటున్నానండి. ఇవి వైట్ హెడ్స్ మాత్రమే కాదు, ఫేస్ గ్లో అవ్వడానికి క్లియర్గా అవ్వడానికి కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ చిన్ను పింకీ పర్మి. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.